मिस्टर जेपी ऐम सारी नीक पार्टी टिकेट इवटम लेदु पार्टी निर्णय अदे रुचिदेव गारी निर्णय कूडा अदे रुचिदेवी आफ्टर ऑल मी रुचिदेवी मुंबई लो स्टेजिल मीद भरतनाट्यम चेसेदी भरतनाट्यम అటువంటి కళాకారుని పార్టీలో వీఐపీ కాంగాలేంది నేను ఎమ్మెల్యేగా పనికిరానా నువ్వు నీ పార్టీ నీ టికెట్ నా బాల్తో బరాబర్ ఇండిపెండెంట్గా నిలబడి గెలుస్తాను ఇండిపెండెంట్గా నిలబడి గెలుస్తాను ఇండియాలో ఉన్న పార్టీలన్నీ సపోర్ట్ చేసినా నిన్ను గెలవనివ్వను పార్టీ తరఫున కుక్కని నిలబెట్టినా నీ మీద గెలిపిస్తా నేను ఎంత బాధపడ్డానో తెలుసా వాడు మీ రుచిదేవి పెద్ద కళాకారిని అది ఇది అని తిట్టడమా మిస్టర్ రావు రాజకీయాల్లో బూతులు తిట్టని నాయకులు ఉంటారేమో కానీ తిట్లు తినని నాయకులు ఉండరు ఆ జేపీ లాంటి వాడికి బుద్ధి రావాలంటే భగవంతుడి లాంటి వాడికి సీట్ ఇవ్వాలమ్మా మన భగవంతుడికి సీట్ ఇస్తే మనకేమైనా ప్రాబ్లం అవుతుందామ్మా అరే యార్ అయితే బెజవాడ నాయతో విజయవాడ ఒకడికి భయపడ్డాం మన హిస్టరీలో లేదు గాని ఎమ్మెల్యే టికెట్ భగవంతుడికి డిక్లేర్ చేయండి నీకు టికెట్ ఇచ్చినంట కదా తమ్మి సీటు జేపీ అన్నకిస్తే ఆయనకే పనిచేస్తుంటి తమ్మి నేను సిన్సియర్ సీనియర్ పార్టీ కార్యకర్తని గురువు పార్టీ మార్చినట్టు నేను పార్టీ మార్చను తమ్మి నీకోసమే పనిచేస్తా తమ్మి అన్నా తమ్మి నిన్ను గెలిపిస్తా తమ్మి తమ్ముడు అన్నా మొన్న నా చొక్కా పట్టుకున్నప్పుడు కూడా నీ చేతులు బానే ఉన్నాయి కదా ఇప్పుడు ఏమైంది మొన్న తమ్మి దాయిపిచ్చిండి అన్నా అక్కడనే దాగి నిద్రపోయిన అన్నా లేచి చూసేసరికి దవకాలను ఉన్నానన్న ఇవాళ అట్లా ఎవడో దుష్మన్ గాడు నా చేతులు నరికిండన్నా గాడెవడో తెలవాలి గాని గాని తలకాయ తీసేస్తా అన్నా ముందు నీ ఎలక్షన్లు చూసుకుందామన్నా భగవంతుడు 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 ఏం నొప్పిరా ఇంకా తగ్గదా భగవంతుడి గారు వచ్చారు మీ బ్లెస్సింగ్స్ అండి సీట్ వచ్చింది ఆవ్ ఆవ్ అరే ఆవ్ ఏమైందండి దండ బరువుగా ఉంది స్పాండిలైటిస్ కదా రాజా నీకు మసాజ్ తెలుసా ఏ రాజా మా గర్ల్స్ చేస్తుంటే పెయిన్ తగ్గలేదు నువ్వు చేస్తుంటే కొత్త పెయిన్ వస్తుంది క్యూరే ఏ రాజా ఎలక్షన్ లో ఎలా గెలుద్దాం అనుకుంటున్నావ్ నా దగ్గర ఒక ఐడియా ఉందండి ఓటర్కి 100 200 ఇస్తాం అంటాం మనకు ఓటేస్తా ఉంటారు ఆపోజిషన్ వాడు 300 ఇస్తే వాడికి ఓటేస్తా ఉంటారు జనం ఇద్దర దగ్గర డబ్బులు తీసుకుని ఓట్ ఎవర్ కేస్తారో తెలియదు అందుకే మనం ఎక్స్ఎంఎల్ఏ ఓపెన్ వేలం పట్లో ఓటర్లను కొనుక్కుందాం అప్పుడు ఆ ఓట్లన్నీ కన్ఫర్మ్ గా మనకే వస్తాయి మరి మిడిల్ క్లాస్ ఓట్లు మిడిల్ క్లాస్ ఓట్లు రావడం చాలా ఈజీ అండి అవి సానుభూతి ఓట్లు వాగ్దానం చేస్తే పడిపోతారు ఫ్రీ కారణంగానే ఓట్లన్నీ ఒక పార్టీకి గెలిపించారు అలాగే మనం ఒక వాగ్దానం పడేస్తే మిడిల్ క్లాస్ ఓట్లన్నీ మనకే వేస్తారు ఇక మిగిలింది రిచ్ ఫ్యామిలీస్ వాళ్ళల్లో ఓట్లేయడానికి వచ్చేవాళ్ళు 10-20% కంటే ఎక్కువ ఉండరు
అందుకని వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏమండి జేపీకి ఫోన్ చేస్తారా? హాయ్ జేపీ డార్లింగ్, హౌ ఆర్ యూ? ఫైన్ రుచిదేవి గారు, థాంక్యూ. ఐ వాంట్ టు సీ యు హోమ్ విత్ ఇన్ 1 అవర్. మీ వల్ల రాజకీయంగా ఎదిగాను రుచిదేవి, కాకితో కబరంపిన వచ్చేస్తాను. బై డార్లింగ్. రాజా, వేలం పాటకి డబ్బులు? మీ లవ్ ఉంది కదండి. రాస్కెల్ రాజా. జేపీ, నువ్వు ఎలక్షన్లో ఇండిపెండెంట్గా గెలిస్తే సీఎంతో మాట్లాడి నిన్ను మళ్ళీ పార్టీలోకి చేర్చుకుని మినిస్ట్రీ వచ్చేలా ప్లాన్ చేస్తా. బట్ నువ్వు నా మాట వినాలి. మీరే ప్రపోజల్ పెట్టినా నాకు ఓకే రుచిదేవి. చెప్పండి మిస్టర్ రావు. మీరిద్దరూ ఇలా పోట్లాడుకోవడం రుచిగారికి ఇష్టం లేదు. ఈ మధ్య జరిగిన ఎలక్షన్లో నాయకులు ఎగబడి 300,000కో 400,000కో పదవులు కొనుక్కుంటున్నట్టు మీరు కూడా ఓటర్లని పాట పాడి కొనుక్కోండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు రుచిగారు. గుడ్, లెట్స్ షేక్ హ్యాండ్. మన నియోజకవర్గంలో మీ లేబర్ ఓట్లు 20,000. ఈ వేలం పాటలో మిమ్మల్ని ఎవరు పాడుకుంటే వాళ్లకే మీరు ఓట్లయ్యారు. వేస్తాం సార్. ఓట్లు వేయడానికి మీకు డబ్బులు సారా ప్యాకెట్లు ముఖ్యమా? మీకు సేవ చేయడానికి మంచి ఎమ్మెల్యే ముఖ్యమా? ఇవాళ రేపు ఎమ్మెల్యే గెలిచిన వాడు రాజకీయ నాయకుడుగా మారిపోతున్నాడు తప్ప ప్రజాసేవకుడుగా ఎవరు మిగలట్లేదండి. కాబట్టి వేలం పాటలో పడితే మాకు డబ్బు ఇవ్వండి. ఎవడెక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓట్లేస్తాం. 20,000 ఓట్లకు దేవుడి పాట 10,00,000. 15,00,000. జేపీ పాట 15,00,000. 20,00,000. భగవంతుని పాట 20,00,000. 25,00,000. 30,00,000. 35,00,000. 40,00,000. 45,00,000. 60,00,000. 65,00,000. 80,00,000. భగవంతుని పాట 80,00,000. భగవంతుని పాట 80,00,000. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. లేబర్ ఓట్లు అయితే మనకు పక్కా అయిపోయినాయి. మిగతాయి మిడిల్ క్లాస్ ఓట్లున్నాయి. అయ్యేం చేద్దాం తమ్మి?